ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ మోకలు రెచ్చిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త మునయ్య మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. గత కొంతకాలం క్రితం కూడా మునయ్యను హత్య చేస్తామని వైసీపీ వర్గీయులు ఫోన్ కాల్లో బెదిరించారు. ఇప్పుడు ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు లేపేమని కాకలు వచ్చింది నన్నా పరమేశ్వరరావులో అది పెద్ద అయితే ఇట్లా నడవని లేదేమని కాకలు వచ్చింది. నిజం అబద్ధం కదా చెప్పేది? సరే మంచిది కదా. నేనెవరు తెలుసురా? ఎవరు నేను? నేనెవరిని? నా పేరు మీద చెప్పు. నీ పేరు సింహాసరావు. సింహాసరావు అది అది కరెక్ట్ పడుతున్నావు. అంత గలవ గలవ అయింది అంట ఊళ్ళో. కాకరెడ్ వచ్చింది నది ఉండ విషయం మంచి విషయం నుంచి చెత్త వస్తుంది. కానీ ఏంటంటే మీ టైం బాగాలేదు బ్యాడ్. రేపు పని అంతకాలం నువ్వు ఉండబోవాలి. లేదు నీకు ఒక విషయం చెప్తున్నావా? కాకరెడ్ వచ్చింది ఊళ్ళో అంతా మొత్తం మాట్లాడుకున్నారు. 12 గంటలకల్లా మీ షాప్ క్లోజ్. నేను కూడా టైం లేదు బాగుంది. సంచేది నువ్వేనా? సంచేది నువ్వేనా అంటున్నా? నేను కాదు. అది క్రాడక్ట్ వేరు ఉంది అంటే నువ్వు అలా ఆర్డర్ చేసుకో. ఏం మంచి నువ్వేదైనా ఉంటే నువ్వు చూసుకోండి అంటే. 2022 జూన్ నెలలోనే మునయ్యను చంపేస్తామంటూ వైసీపీ కార్యకర్త చిన్న నాగేశ్వరరావు ఫోన్ చేసి మరీ బెదిరించాడు. నిన్ను లేపేయమని కాంట్రాక్ట్ వచ్చిందని, నీ చాప్టర్ క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగాడు. నీకు బ్యాడ్ టైం నడుస్తుందని కూడా చెప్పాడు. అంతేకాదు నేనెవరో తెలుసు కదా చిన్న నాగేశ్వరరావు అని అంటూ తన పేరు కూడా చెప్పాడు. ఈ విషయంపై గిద్దలూరు పోలీస్ స్టేషన్లో మునయ్య ఫిర్యాదు కూడా చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ప్రజాగల సభకు వెళ్లినందుకు మునయ్యపై కక్షగట్టిన వైసీపీ వర్గీయులు గొడ్డలతో తాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మునయ్య హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే బెదిరింపుల విషయంపై మునయ్య ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మునయ్య మృతిపై టీడీపీ నేతలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ వర్గీయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, అసలు ఏం జరిగింది? శంకరి, ఎన్నికల వేళ హత్య రాజకీయాలకు వైసీపీ తెర తీసిందని చెప్పని చెప్పవచ్చు. గిద్దలూరు మండలం పరమేశ్వర నగర్ కి చెందిన మునయ్య టీడీపీ కార్యకర్త, మునయ్య హత్య దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. మునయ్యని ఆదివారం జరిగిన ప్రజా గళం సభకు వెళ్ళొచ్చిన మునయ్య మీద కక్ష పెంచుకున్న టీడీపీ నాయకులు అల్లూరయ్య, రంగనాయకులు, ప్రేమ్ కుమార్, ఈశ్వరయ్యతో పాటు చిన్న నాగేశ్వరరావు ఐదుగురు కూడా కలిసి గొడ్డలతోటి మూకుమ్మడిగా దాడి చేశారు. వీళ్ళు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్యని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించినా గానీ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మునయ్య వేకుజామునే మరణించినట్టుగా బంధువులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే టీడీపీలో యాక్టివ్ గా ఉన్న మునయ్య మీద వైసీపీ, అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులంతా కూడా కక్ష పెంచుకున్నారు. దీనికి సంబంధించి కూడా 2022 జూన్ 26న మునయ్యకు ఒకసారి చిన్న నాగేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు కాల్ చేశారు, నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, రేపు ఉదయం 10 తర్వాత నువ్వు ఇంకా మిగిలవు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశాడు. బెదిరింపు కాల్స్ చేసిన ఏదైతే చిన్న నాగేశ్వరరావు, నిన్ను లేపేస్తున్నాం బావా అంటూ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే అదే సమయంలో తనకు రక్షణ కల్పించాలని చెప్పని ఇటు మునయ్య కూడా పోలీసులను ఆశ్రయించాడు. కానీ ఇటు వైసీపీ నాయకులు కావడం తోటి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. దీంతో వైసీపీ నాయకుల ఆగడాలు మాత్రం మునయ్య మీద అలాగే కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాగళం సభకి ఆదివారం వెళ్ళొచ్చిన మునయ్య మీద
నిన్న ఒకసారిగా ఐదుగురు కూడా కలిసి మూకుమ్మడిగా గొడ్డలతోటి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునయ్య ఏదైతే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ముందస్తుగానే చంపేస్తామని చెప్పని 2 సంవత్సరాల క్రితమే బెదిరించిన వైసీపీ నాయకులు పక్కా ప్లాన్ ప్రకారమే మునయ్య హత్య చేసినట్టుగానే తెలుస్తామని, దీనికి సంబంధించి ఏదైతే మునయ్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే చర్యలు తీసుకొని ఉంటే మునయ్య ప్రాణాలు కోల్పోయేవాడు కాదని చెప్పని ఇటు కుటుంబ సభ్యులు ఆవేదనతో పాటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. మునయ్య హత్యలో ప్రధానంగా ఏదైతే పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఇటు మృతుని బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల వేళ గిద్దలూరు నియోజకవర్గంలో ఇటు టీడీపీలోకి వైసీపీ నుంచి వలసల పర్వం పెరిగిన వేళ ఇటు హత్యా రాజకీయాలను తెరదీయటంపై టీడీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.